అనమాట. ఇది రసం పీల్చేస్తుంది మొత్తము, ఏం లేకుండా చూడండి వైట్ వైట్ అయిపోయింది మొత్తం ఇదంతా. ఇంకా దీనికి కూడా స్టార్ట్ చేసింది. అయితే మెంతం కూర, ఇది మెంతం కూర అనమాట. మెంతం కూర వచ్చేసింది, లాస్ట్ టైం మేము సీడ్స్ వేసినాం కదా, మెంతం కూర మంచిగా మంచిగా వచ్చింది చూడండి ఎంత బాగుందో. అయితే నెక్స్ట్ అయితే పసుపు కొమ్మలు రిపోర్టింగ్ అయిపోయినాక ఇట్లా వచ్చినాయి అనమాట, దీని నిండా వచ్చేస్తాయి. సో ఇది మనకంతా తెలుసు ఓమ చెట్టు అనమాట, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది పుట్టిదే తిన్నా సరే, దాంతో ఛాయ్ పట్టుకుని తాగినా సరే మంచిది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఏదైతే సీడ్స్ వేసామో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అదేవిధంగా మనం చామగడ్డ కూడా వేసాం కదా, చామగడ్డ ఏ విధంగా వచ్చింది ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ టైం నా ఛానల్ వచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో టు ద వీడియో. అయితే మెంతం కూర, ఇది మెంతం కూర అనమాట. మెంతం కూర వచ్చేసింది, లాస్ట్ టైం మేము సీడ్స్ వేసినాం కదా, మెంతం కూర మంచిగా మంచిగా వచ్చింది చూడండి ఎంత బాగుందో. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇదేమో కొత్తిమీర అనమాట. కొత్తిమీర ఇంకా మొలకలు రాలేదు, టైం పడుతుంది కొంచెం కొత్తిమీర రావడానికి. ఓకే, సో ఇది వచ్చేసి గోంగూర అనమాట. గోంగూర వచ్చేసి అంటే పుంటికూర అంటాం మా దగ్గర, పుంటికూర అనమాట. ఇది పుంటికూర కొంచెం పెద్దగా కాగానే మళ్ళీ ఇస్తా, ఇంకా పుంటికూర మళ్ళీ పెద్దగా అయినాక ఒక వీడియో ఇస్తా. నెక్స్ట్ వచ్చేసి ఇది పాలకూర అనమాట. పాలకూర కూడా వచ్చింది కొంచెం పెద్దగా, అయితే మీకు చూపిస్తా ఇది కూడా బాగానే వచ్చింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి చుక్కకూర, చుక్క కూర కూడా బాగానే వచ్చింది. అయితే నెక్స్ట్ వచ్చేసి తోటకూర, అన్నిటికన్నా ఫాస్ట్గా వచ్చింది ఇదే తోటకూర. ఎందుకు పడిపోతుందో తెలియదు, పడిపోతుంది, వాటర్ కూడా పోయలే ఏం పోయలే ఇట్లా పడిపోతుంది అనమాట. ఇది పెరుగుతుందో లేకపోతే ఇట్లనే చచ్చిపోతుందో తెలియదు. మీరు ఇది నిలబడడానికి ఏం చేస్తారు అనేది కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, చామగడ్డ చెట్టుకి ఈ విధంగా పురుగులు అయితే వచ్చినాయి అనమాట. ఇగో ఆకు రసం పీల్చే పురుగు అనమాట, ఇది రసం పీల్చేస్తుంది మొత్తము, ఏం లేకుండా చూడండి వైట్ వైట్ అయిపోయింది మొత్తం ఇదంతా. ఇంకా దీనికి కూడా స్టార్ట్ చేసింది. అయితే మనకి ఇది పోవడానికి మనం న్యాచురల్ స్ప్రే మనం ఏదైతే లాస్ట్ వీడియో తయారు చేసామో అదంతా కొట్టాలి చూడండి. పురుగులన్నీ దీని మీద తిని బతుకుదామని చూస్తుంటాయి అనమాట, చూసుకుని మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కూడా చూడండి, మీరు చూడండి ఎట్లా తినేసింది మొత్తము. ఇది మొత్తం రక్తం, మొత్తం ఆకు పీల్చేస్తుంది అనమాట, రసం మొత్తం పీల్చేసి ఆకు ఎండిపోయేటట్టు చేస్తుంది. అయితే ఇంకో రకమైన పురుగులేమో ఆకునే తినేస్తుంది మొత్తం, అట్లా అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పురుగులు ఉంటాయి. సో ఫ్రెండ్స్, మార్నింగ్ భారీ వర్షం అయితే పడుతుంది మా ఇంటి దగ్గర. అయితే మా మిస్సెస్ వచ్చేసి మన ఈ పసుపు కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రీపాటింగ్ చేస్తాం అనమాట. పసుపు కొమ్మలన్నీ ఫస్ట్ చిన్న చిన్న పాట్లలో పెట్టి కొంచెం పెద్దగా అయిన దాకా చూస్తాం అనమాట. చూసి మళ్ళీ రీపాటింగ్ అయితే చేయడం జరుగుతుంది చూడండి, ఈ విధంగా రీపాటింగ్ అయితే చేస్తుందన్నమాట. అయితే ఒక్కసారి మేము ఆల్రెడీ దీన్ని పెంచినాము, దీని నిండా మనకు పసుపు కొమ్మలు అయితే వచ్చినాయి. చిన్న చిన్న పసుపు కొమ్మలు వేస్తే దీని నిండా వచ్చినాయి అనమాట. అయితే మళ్ళీ కూడా వేస్తున్నాము, ఈసారి హార్వెస్టింగ్ అప్పుడు చూపిస్తా, చాలా బాగుంటుంది అనమాట. అయితే మనకు వచ్చేసి ఇంకా ఎన్ని చెట్లు రీపాటింగ్ చేయాలి, నర్సరీ నుంచి తీసుకొచ్చినాం అనమాట. ఇవన్నీ చేసినాక మళ్ళీ ఒక వీడియో చూపెడతా మీకు. ఓకే, సో చూడండి, ఇది వచ్చేసి చెర్రీ ప్లాంట్, చెర్రీ ప్లాంట్. ఇది డ్రాగన్ ఫ్రూట్, మొన్న చూసిరు కదా, మొన్న చూసినాకనే ఇంకొంచెం హైట్ అయితే అయ్యింది. అయితే మనకు ఇది ఏవైతే ఉన్నాయో, ఒకటి ఇది రెండు ఇది మూడు ఆన్లైన్లో తెప్పించినాం అనమాట. ఆన్లైన్లో తెప్పించినంత రాలే కానీ నర్సరీ నుంచి తీసుకొచ్చినాయి, అయితే మంచిగానే పెరుగుతున్నాయి. ఆన్లైన్ పచ్చగానే ఉన్నాయి, ప్రాబ్లం అయితే లేదు. కానీ ఇంకా మొలకలు అయితే రాలేదు, కొత్త మొలకలు అయితే రాలేదు, అట్లనే ఉన్నాయని. అయితే నెక్స్ట్ వచ్చేసి మామిడి చెట్టు అనమాట. మామిడి చెట్టు కొత్త మొలక రాలేదు దీనికి కూడా, కానీ ఇది బాగానే ఉంది ప్రస్తుతానికి, పచ్చగానే ఉంది. అయితే వస్తుంది, వచ్చినప్పుడు మీకు చూపిస్తా, తొందరలో వచ్చేటట్టుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు నిమ్మ చెట్టు, నిమ్మ చెట్టు కూడా ఈసారి వచ్చింది, బతకదు అనుకున్నాము కానీ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి జామ చెట్టు అనమాట. ఈ జామ చెట్టు ఇంటి దగ్గరకు వస్తే తీసుకున్నాం అనమాట, ఇది అమ్మడానికి వచ్చినప్పుడు. అప్పుడు ఫుల్ ఆకులుండి రెండు కాయలు ఉండేటివి అనమాట. మెల్లమెల్లగా ఆకులన్నీ రాలిపోయి ఓన్లీ ఆకులు మాత్రం మిగిలినవి, ఒక కాయ మాత్రం మిగిలింది. అయితే పెద్దగా అయితే లేదు, కొత్త ఆకులు వస్తలేవు, ఇట్లానే ఉంది, ప్రోగ్రెస్ అయితే లేదు. ఉందో పోయిందో తెలియదు, ఇంకా చూద్దాము, వస్తే ఓకే లేకపోతే ఏం చేస్తాం ఏం చేయలేము. అయితే నెక్స్ట్ వచ్చేసి అరటి చెట్టు అనమాట.
అరటి చెట్టు కొత్త మొలకు వచ్చింది, చూడొచ్చు మీరు. చూడండి, ఇది కూడా హైబ్రిడ్ అరటి చెట్టు అనమాట. ఎక్కువ హైట్ అయితే కాదు, 6 ఫీట్ దాకా అవుతుంది అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో జామ చెట్టు. జామ చెట్టుకు బాగానే వచ్చింది, మొలకలు వచ్చేసినాయి. ఇది సపోర్ట్ చెట్టు, అన్నీ హైబ్రిడ్ అనమాట. ఇవన్నీ చిన్న చిన్న ఉన్నప్పుడే మనకు కాయలు పండ్లు అన్నీ ఇస్తుంది అనమాట. అయితే చూడండి, ఈ విధంగా అయితే పెట్టడం జరిగింది. మనకు స్టాండ్ కూడా చేయించడము. దీని మీద ఇంకా 2 చెట్లు వచ్చేటివి ఉన్నాయి, కింద ఉన్నాయి. ఒకటేమో మల్బరీ ట్రీ ఉంది, సారీ మల్బరీ ప్లాంట్ ఉంది. ఇంకొకటి వచ్చేసి ఇంకోటి ఏం ప్రియం కాదు, జాక్ ఫ్రూట్, చిన్న జాక్ ఫ్రూట్ ప్లాంట్ ఉందన్నమాట. అవి రెండు కూడా వస్తాయి అన్నమాట. ఓకే, సో అదండి. నేను ఇలా పడతా. All of the branches are budding new leaves. My neighbor's grandchild is begging him, please come outside. Our garden's creatures have come to greet us. I hear a robin eagerly singing her song. So warm, and it sounds like ooh, ooh, take a moment, ooh, ooh, breathe it in this air, and breathe out again, 'cause it all begins again. All of my worries like snow melt away. A balm for my spirit, only if just for a day. అయితే మొత్తం మీద చామంతి చెట్లు రీపాటింగ్ అయితే అయినాయి అనమాట. వీటిని తీసుకుపోయి మళ్ళీ మనం స్టాండ్స్ తోటి స్టాండ్ పైన పెట్టాలి. దాని మీద ప్లేట్స్ పెట్టి దాని కింద తీసుకొస్తాను ప్లేట్స్. అయితే పసుపు కొమ్మలు రీపాటింగ్ అయిపోయాక ఇట్లా వచ్చినాయి అనమాట. దీని నిండా వచ్చేస్తాయి. అయితే వచ్చినాక మీకు హార్వెస్టింగ్ అప్పుడు చూపిస్తాను అనమాట. అయితే నెక్స్ట్ వచ్చేసి మనకు ఫుల్ వర్షం అయితే పడుతుంది, వర్షంలో వీఆర్ వర్కింగ్. సో మనకు వచ్చేసి ఇక్కడ చామంతి చెట్టు, పూల చెట్టు, పూల మొక్క. కంపల్సరీ పూలు ఉండాలి కదా పండ్లు ఉన్నప్పుడు. పూలు ఉంటే తినేటిగలు వస్తాయి, తినేటిగలు వస్తేనే మనకు పండ్లు వస్తాయి, లేకపోతే రావు అనమాట. ఎందుకంటే పూలు మొక్కలు కంపల్సరీ పెట్టాలి. ఇది వచ్చేసి బంతి చెట్టు, మెయిన్ అయిన డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఆఫ్ చామంతి అనమాట. తర్వాత ఇక్కడ పసుపు కొమ్మలు ఉన్నాయి, అవి రిపోర్ట్ చేయాలి. ఇక్కడ కొన్ని ఆకుకూరలు ఉన్నాయి, అవి కూడా రిపోర్ట్ చేయాలన్నమాట. సో ఇది మనకంతా తెలుసు ఓమ చెట్టు అనమాట. ఆరోగ్యానికి చాలా మంచిది ఇది. పుట్టిదే తిన్నా సరే, దాంతో ఛాయ్ పట్టుకుని తాగినా సరే మంచిది అనమాట. అదనమాట. సో వీడియో లైక్ చేయండి గైస్, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఎవరికైతే హోమ్ గార్డెనింగ్ ఇంట్రెస్టింగ్ ఉందో. ఓకే, సో రైతుబడి ఆగ్రో షోకి కూడా వెళ్ళాం మేము, ఆ వీడియో కూడా ఛానల్లో ఉంది, చూడండి. చాలా బాగుండే, 150+ స్టాల్స్ ఉండే, రైతులకు సంబంధించి చాలా ఐటమ్స్ అయితే దొరికినాయి అనమాట. అది కూడా కవర్ చేసాం, చూడండి తప్పకుండా.